కొత్తుత్తి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో గ్రామదేవత రవణమ్మ తల్లి తీర్థం వైభవంగా ఆదివారం జరిగింది. ఈ తీర్థ మహోత్సవానికి పెందుతి శాసన సభ్యులు ఆదిప్రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని, గ్రామ ప్రజలందరికీ మరియు కుటుంబ సభ్యులకు ఆ రవణమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెందుత్తి మండల అధ్యక్షుడు నక్క నాగరాజు, పెందుత్తి వైఎస్ఆర్సీపీ నాయకుడు గొర్లె రామునాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి ఉప్పిలి కనకరాజు, గురమ్మపాలెం పంచాయతీ సర్పంచ్ ఉగ్గిన గోవిందరాజు, సుఖవాసి సతీష్, ఉగ్గిన దేవుడు మరియు వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు అక్కిరెడ్డి విజయ్, అక్కిరెడ్డి కనకరాజు, అక్కిరెడ్డి సత్య, ఇర్రా మహేష్ పాల్గొన్నారు. మరి రవణమ్మ తల్లి తీర్థ మహోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పండగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా నేను మొట్టమొదటి కార్యక్రమం నుంచి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అన్నీ కూడా సాంస్కృతికి సంబంధించి లేదంటే క్రీడలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉదయం రక్తదాన శిబిరం, ఆ తర్వాత ఏమో సంగీత కళాకారుల తాలూకా కార్యక్రమం, ఆ తర్వాత ఒక స్కేటింగ్ ప్రోగ్రాం. ఈరోజు మళ్ళీ ఇంత చక్కగా మీ అందరి మధ్యలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ అందరి మధ్యలోకి ఈరోజు ఇలా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి నక్క కనకరాజు గారికి